ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు తెల్లవారుజామునే సుప్రసిద్ధ నటులు నిర్మాత ప్రత్యేకించి మా కుటుంబానికి కావలసిన ఎంతో సాన్నిహిత్యం ఉన్న వ్యక్తి కృష్ణరాజు గారు చనిపోవడం చాలా బాధ కలిగించింది. నేను కలుసుకున్నది చాలా తక్కువ సందర్భాలు అయినప్పటికీ కలిసినప్పుడల్లా ఆయన నా మీద చూపించే, ముఖ్యంగా కృష్ణరాజు గారు అని సత్యమణి కానీ నా మీద చూపించే ప్రేమ వాత్సల్యం ఎప్పుడు కదిలించేది. చెన్నై నేను గిరి రోడ్లో ఉన్నప్పటి నుంచి మేము ఉంటున్న వీధిలోనే, ఆయన ఉంటున్న వీధిలోనే మేము ఉండేవాళ్ళం. సో నాకు అలాగే మా అన్నయ్య గారికి కూడా మనోహరి పాండవుల దగ్గర నుంచి మేము, నా జీవితంలో విన్న మొదటి హీరో మా ఇంట్లో మాట్లాడుకుని కృష్ణరాజు గారు. సో అలాంటి వ్యక్తి విశిష్ట పార్లమెంటేరియన్గా ఉండి అందరికీ చేదోడు వాదోడుగా ఉండే వ్యక్తి, అందరి మంచిని కోరుకునే వ్యక్తి, అనుకున్న టాలెంటే కాకుండా నిర్మాతగానే కాకుండా చాలా చక్కటి చిత్రాలు నిర్మించిన విధానం, ఇప్పుడు అందరినీ చాలా చక్కగా పాజిటివ్గా అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి, ఆయన మరణం నిజంగా చాలా బాధ కలిగిస్తుంది. ప్రభాస్ గారికి, వారి సోదరిమణులకు, కృష్ణరాజు గారి సత్యమణికి మనస్ఫూర్తిగా నేను వారి అభిమానులకి ప్రతి ఒక్కరికి నేను నా సంతాపం తెలియజేసుకుంటున్నాను. అలాగే దుఃఖం నుంచి బయటపడాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన ఆత్మకి, కృష్ణరాజు గారి ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.